ఈ రోజు ఎపిసోడ్లో ఏమైందంటే నన్ను ఏం చేయమంటారు ఈ తలుపు దగ్గర గొంతు పిసుకుని చనిపోమంటారా అప్పుడు మీరు సంతోషపడతారా అప్పుడు మీ కోపం తగ్గుతుందా దయచేసి తలుపు తెరవండి మన ఇంటికి వెళ్దాం నాతో రండి అని కన్నీళ్ళు పెట్టుకుని తలుపులు బాదుతుంది అనసూయ దీంతో పరందామయ్య నీతో ఎంత దూరం నడవాలో నడిచాను ఇంకా నువ్వు ఒంటరివి నేను ఒంటరినే నువ్వు ఒంటరిగా చావాలి నేను ఒంటరిగా చావాలి అని అన్ అంటాడు మీకు చేతులు జోడించి అడుగుతున్నా ఇంటికి వెళ్దాం రండి నాతో రండి అని బొరుబురన ఏడిచిన అనసూయ తులసి అటు గట్టిగా అరుస్తూ నేను మా ఆయనతో మాట్లాడినదే ఇక్కడ నుండి వెళ్ళను ఎంతసేపు అయినా సరే ఇక్కడే ఉంటాను తలుపులు తెరవండి ఈనాలు మాకు కాపురంలో మేము ఒకరికొకరు చూసుకోకుండా ఉన్నదే లేదు కానీ నీ వల్ల మా మధ్య తలుపులు బిగుసుకుని పోయాయి ఈ తలుపులు తులసి తలుపులు తెలియకపోతే నేను క్షమించని ఉంటుంది అనసూయ ఇంకా తులసి పేరు ఎత్తేసరికి పరంధామ్య కంగారు పడిపోతూ వెంటనే తలుపులు తెరిచి బయటకు వస్తాడు నువ్వు తులసి శప్రార్ధనాలు పెట్టాలని అనుకుంటే నా సామాను కూడా చూసే అవకాశం లేకుండా చేస్తాను రా చెప్పు అంటూ అనసూయ్యాన్ని తులసి దగ్గరకు రాక్కొని వెళ్తాడు ఈ నాలుగు నాతో కాపురం చేసి ఇప్పుడు నీ దీని దీనికోసం నా చెయ్యి వదిలేశారు నా ఆవేదనలో తప్పేముంది అరవకుండా నేను ఎలా ఉండగలను అని అంటుంది అనసూయ నువ్వు ఎంత అరిచినా చేసేది తప్పే అని అను అనటంతో నేను చేసేది తప్పే ఆ తప్పుని మీరు చే సరిచేయండి నన్ను ఏమైనా చేసే హక్కు మీకు ఉంది కానీ ఈ కారణంతో నన్ను వదిలేస్తారా అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది అనసూయ దీంతో పరంధామి నిన్ను వదిలేసే పరిస్థితి తెచ్చుకున్నది నువ్వే నా గౌరవాన్ని మట్టిలో కలి కలిపేశావు నా పరుసలో పై పైసా లేకపోయినా నేను నావాబులో అంటే కారణం నువ్వే పచ్చని మెతుకులు కన్నా పేదవాళ్ళమే కానీ ఎవరి ముందే మాట్లాడలేదు దీనికి కారణం నువ్వే నా బిడ్డలు నన్ను గౌరవంగా చూస్తున్నారంటే కారణం నువ్వే ఇవన్నీ నిజాలు అనసూయ మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్న నిజాలు ఇలాంటి నీ వల్లే నేను పాతారానికి దిగ దిగజారిపోయాను మనం చేసే మంచి పనులు గోడ గోడ మీద రాతులు కానీ నోటి మాటలు గోడ మీద రాతలే కొట్టుకుపోయినట్టు చేస్తుంది నీ విషయంలో జరిగేది ఇది అనసూయ అని అంటాడు పరందామయ్య నువ్వు చేసిన మాటలు గాయం నా గుండెలు తాకింది ఆ బాధను తట్టుకోలేకపోతున్నా నీ మాటలు నా గుండెలు తుట్లు చేసింది వాటికి కన్నీళ్లు కాదు రక్తం కారుతుంది నీ అదుపు తప్పున నోరు నా మనసుకి గాయం చేసింది ఆ బాధను పైకి చెప్పలేను నా గౌరవాన్ని మంట కలిపేశావు నాశనం చేశావు మొక్కలు చేశావు బ్రతికి ఉండగానే చంపేశావు అనే అనుసూయాన్ని కుమ్మిలి కుమ్మిలి ఏడుస్తాడు అమ్మయ్య అతని మాటలకు అనసూయ పచారపత్రంతో కన్నీళ్ళు పెట్టుకొని జరిగేదేదో జరిగిపోయింది పై అలాంటి తప్పు జరగదు దయచేసి నాతో రండి మీరు లేకుండా నేను ఉండలేనా అంటుంది మరోవైపు నందు ఊరి నుండి తిరిగి వస్తాడు ఇంట్లో ఏదో అవుతుంది అర్జెంటుగా వెళ్ళాలని ఇంటికి తిరిగి వస్తాడు నందు తండ్రులను చూసి అభితాంక్షలు పడుతుంటాడు అరే ఇంట్లో అంతా ఒకే కదా ఎవరు ఫోన్ తీయడం లేదేంటి ఇంట్లో ఎవరు కనిపించడం లేదేంటి ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతాడు ఏం లేదు డాడీ అంతా కలిసి గుడికి వెళ్ళారు అని అబద్ధం చెప్తాడు అభి నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా మరి నువ్వెందుకు కాల్ తీయలేదు అని అడుగు అడిగితే నేను చూసుకోలేదు డాడ్ ఛార్జింగ్ పెట్టి మర్చిపోయా అని తప్పించుకుంటాడు అభి చాలాసేపు అయినప్పటికీ ఇంట్లో వాళ్ళు ఎవరు ఇంటికి రాకపోవడంతో ఎంతసేప్రా వీళ్ళు ఎప్పుడు వస్తారు అని అడుగుతాడు నందు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది డాడ్ అందుకే లేట్ లేట్ అయ్యి ఉంటుందని అంటాడు వీడు నా దగ్గర ఏదో దాస్తున్నట్టు ఉంది నమ్మకం కుదరడం లేదు అని అను అనుకుంటాడు ఇంతలో అంకిత వస్తుంది నిజం చెప్పదని అంకితకు సైల్ చేసి మెల్లగా అక్కడి నుండి జారు జారుకుంటాడు అభి దీంతో అంకిత ఈ అభి నన్ను ఇకం చేశాడు అనుకుని అతనికి అర్జెంటుగా వర్క్ ఉందని చెప్పి అక్కడి నుండి జంప్ అవుతా అవుతుంది మరోవైపు పరందామయ్య మాటలకు కన్నీళ్ళు పెట్టుకున్న అనసూయ మీరు చెప్పిన వాటికి ఒప్పుకుంటాను ఇంటికి వెళ్ళి తిరిగి మాట్లాడుకుందాం రండి అని అనసూయ ప్రధాయపడుతుంది అయితే పరంధామయ్య మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇంటికి రాను అమ్మ తులసి నేను నిన్ను వదిలి వెళ్ళను నీతోనే ఉంటానమ్మా అని అంటాడు పరంధామయ్య ఆ మాటలతో తులసి మీ మీరిద్దరూ ప్రశాంతంగా ఉండండి ఒకసారి నేను చెప్పేది వినండి అని మొదలు పెడుతుంది నువ్వు మధ్యలోకి రాకు అని అనసూయ అరుస్తుంది నా నా కూతురిని ఏమి అనుకోను అనసూయ అని పరంధామయ్య అరుస్తాడు నేను ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవాలని అనుకుంటున్నా ఎనభై ఏళ్ళు నాతో కలిసి ఉను ఉన్నందుకు నీకు చేతులెత్తి దండం పెడుతున్నా నేను నాలో సంతోషంగా ఉన్నా పొరపాటున నిన్ను బా బాధ పెట్టు ఉంటే నాకు క్షమించు తప్పులన్నీ నావే అనసూయ నువ్వు చేసేవి ఒప్పులే ఇంకా వెళ్ళిరా అనసూయ దయచేసి నా దగ్గర నుంచి వెళ్ళిపోయి అంటాడు అదేంటి మావయ్య మరి మీ అబ్బాయి వస్తే ఏం చెప్పాలి అని రాసి అడుగుతుంది నా కొడుకు నా మాటగా ఒకటి చెప్పండి వాళ్ళ నాన్న చచ్చిపోయాడని చెప్పండి అని అంటాడు పారందామయ్య ఆ మాటతో అనసూయ కన్నీళ్లు పెట్టుకుంటూ అలా అనకండి ఏ మీకు దండం పెడతాను ఇంటికి వెళ్తాం పదండి అని ఏడుస్తుంది లేదు అనసూయ నేను నీతో కలిసి ఉండలేను నన్ను వదిలే నా బ్రతుకు నన్ను బ్రతకనేవు నీకు చేతి దండం పెడుతున్నా నువ్వు అడిగితే కాలు కూడా పట్టుకుంటానని అనసూయ కాళ్ళపై పడి నన్ను ఇక్కడ ప్రశాంతంగా బ్రతకనివ్వు ప్రశాంతంగా ఇది నా ఆఖరి కోరిక అను అనుకో అని కన్నీటి పరంతం అవుతాడు అవుతాడు పరన్నామయ్య అయితే ఈ తంతు రేపు కూడా కొనసాగుతుంది భర్తకి దూరంగా ఉండలేక అనసూయ చావడానికి సిద్ధపడుతుంది ఆ వివరాలు రేపు ఎపిసోడ్లో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి